Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. NTR కు వెన్నపోటు పొడిచింది ఎవరో చెప్పొచ్చుగా వెంకయ్య గారు అందరిని నమ్మారు వెన్నపోటుకు గురయ్యారు తన వెనుక జరుగుతున్న కుట్రలు కుతంత్రాలను ఎన్టీఆర్ గమనించలేకపోయారు ఇది తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు నిజానికి ఎన్టీఆర్ కు వెన్నపోటు పొడిచారని కొత్తగా వెంకయ్య చెప్పాల్సిన అవసరమే లేదు అయినా పదే పదే ఇదే విషయాన్ని చెబుతున్నారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వెంకయ్య ఎన్టీఆర్ వెన్నపోటుకు గురయ్యారనే విషయాన్ని తరచూ ప్రస్తావిస్తున్నారు అసలు ఎన్టీఆర్ వెన్నపోటు ఎపిసోడ్ను వెంకయ్య ఎందుకు ప్రస్తావిస్తున్నట్లు బహుశా వెంకయ్య కలలోకి వచ్చి ఎన్టీఆర్ భయపెడుతున్నారా ఎందుకంటే ఎన్టీఆర్ వెన్నపోటు ఎపిసోడ్లో వెంకయ్య పాత్ర ఏమిటి అప్పట్లో ఇదే వెంకయ్య ఎవరికి మద్దతుగా నిలిచారు ఎన్టీఆర్పై ఇప్పుడు సానుభూతి చూపుతున్న వెంకయ్య మరప్పట్లో ఎందుకు ఎన్టీఆర్పై ఇప్పుడు సానుభూతి చూపుతున్న వెంకయ్య మరప్పట్లో ఎందుకు బాధితుడికి మద్దతుగా నిలబడలేదు ఎన్టీఆర్కు వెన్నపోటు పొడిచారని ఇప్పుడు ఊరువాడా తిరిగి చెబుతున్నారు కానీ వెన్నపోటు పొడిచిన వారెవరనేది విషయాన్ని ఎందుకు చెప్పటం లేదు ఎన్టీఆర్ వెన్నపోటు ఎపిసోడ్ను పదే పదే ప్రస్తావిస్తున్న వెంకయ్య ఏమాశిస్తున్నారో అర్థం కావటం లేదు తను వెనుక జరుగుతున్న కుట్రలు కుతంత్రాలను ఎన్టీఆర్ గమనించలేకపోయినట్లు వెంకయ్య చెప్పారు మరప్పట్లోనే వెన్నపోటు విషయమై ఎన్టీఆర్ను అప్రమత్తం చేశారా అందరినీ నమ్మి వెన్నపోటుకు గురయ్యారని ఇప్పుడు ఫీల్ అయిపోతున్నారు ఎన్టీఆర్ నమ్మిన వాడలో తాను కూడా ఒకటిని అన్న విషయాన్ని వెంకయ్య మర్చిపోయారా పార్టీతో సంబంధం లేకపోయినా ఎన్టీఆర్తో బాగా సన్నిహితంగా ఉన్నవాడలో వెంకయ్యతో పాటు వామపక్షాల నేతలు కూడా ఉన్నారు వెన్నుపోటు ఎపిసోడ్లో అందరూ కలిసి ఎన్టీఆర్ను దెబ్బకొట్టిన వాళ్లే ప్రత్యేకంగా ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచింది ఒకళ్ళైతే పరోక్షంగా అందుకు సహకరించిన వాళ్లలో వెంకయ్య కూడా ఉన్నారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే